సో హాయ్ ఎవ్రీ వన్ నేను మీ ఆర్యన్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్ సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో దట్ నేడు వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది ఓకే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీ అందరికీ నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీకోసం ఎప్పుడు నేను తెస్తూ ఉంటాను ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి అన్ని అన్ని వీడియోస్ చూడండి మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది ఓకే అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా పెద్ద స్కామ్స్ అవుతున్నాయండి టెలిగ్రామ్లో కాయిన్ మీ బిట్ కాయిన్ అని చెప్పి పదివేలు పెడితే లక్ష వస్తుంది లక్ష పెడితే రెండు లక్షలు వస్తుంది అని చెప్పి ఇలా స్కామ్లు అవుతున్నాయి సో మీకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లింక్డ్ లో కానీ నార్మల్ మెసేజ్లో కానీ కాల్స్లో కానీ ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అడిగితే దయచేసి ఎవరికి వన్ రూపీ కూడా పే చేయొద్దు ఓకే నా దగ్గర ఒకే ఒక నెంబరు సెవెన్ డబల్ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఏంటంటే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి అసలు అది నేనా కాదా నేను ఎవరికి డబ్బులు అడగాల్సిన అవసరం లేదు నేను ఎవరికి డబ్బులు అడగను బట్ ఒకవేళ మీకు ఈ మీకు ఎవరైనా వాళ్ళ డబ్బులు అడిగితే పదివేలకి ఇరవై వేలు చేస్తాం ముప్పై వేలు చేస్తామని దయచేసి ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి ఈ రోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో నిన్న మనం అనాలిసిస్ చేసాం ఈ రోజు మార్కెట్ ఏం బిహేవ్ చేసిందో చూపిస్తా ఫస్ట్ థింగ్ నిన్న అనాలిసిస్ లోకి వెళ్దాం రండి నిన్న మిడ్ క్యాప్ నిఫ్టీ ఏం చెప్పాను హ్యూజ్ గ్యాప్అప్ ఒకవేళ మార్కెట్ ఈ ఫ్లాట్ ఇంచమించు ఫ్లాట్ ఈ లెవెల్ దగ్గర ఓకే ఈ లెవెల్ దగ్గర దగ్గర ఓపెన్ అయితే దాన్ని బట్టి మనం ఈ లెవెల్ ఇంపార్టెంట్ చూద్దాం ఒకవేళ హ్యూజ్ గ్యాప్అప్ గా ఓపెన్ అయితే అంటే ఈ లెవెల్ దగ్గర దగ్గర లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఓకే లెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ దగ్గర ఈ రేంజ్ ఇంచుమించు ఈ హై దగ్గర ఈ లెవెల్ ప్రీవియస్ హై దగ్గర దగ్గర ఓపెన్ అయితే వెంటనే పుట్ వస్తుంది ఇక్కడ పుట్టు ప్లాన్ చేయండి అని చెప్పాను నేను అనాలిసెస్ చూడండి సేమ్ మార్కెట్ ఓపెన్ అయింది షార్ప్ ఫాల్ ఇక్కడ పుట్టు ప్లాన్ చేసినోడు దూరినోడు మంచి ప్రాఫిట్ దాని తర్వాత ఏమైంది మార్కెట్ లో నేను ఎప్పుడు అప్డేట్ ఇచ్చాను నేను ఈ టైంలో లో అప్డేట్ ఇచ్చాను ఏమో అని అప్డేట్ ఇచ్చాను మరి మార్కెట్ కిందకి వెళ్దు పైకి వెళ్దాదు ఈ రేంజ్ లో ఉండిపోద్ది అని చెప్పా ఇదే రేంజ్ లో ఒకవేళ ఇది బైక్ వెళ్తే అప్పుడు ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయమన్నా ఇది బ్రేక్ అయితే అప్పుడు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయమన్నా బట్ మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోద్ది అని కూడా చెప్పాను అప్పుడు ఈ రేంజ్ లో ఉండిపోద్ది అని చెప్పాను దానికి ఆల్టర్నేటివ్ ఏం చెప్పాను లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ సిక్స్టీ కానీ లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ వన్ లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఇది సారీ లెవెన్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మళ్ళీ అదే కింద టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఈ రెండు సెల్ చేసుకుని కూర్చోండి మీకు డబ్బులు వస్తాయని కూడా చెప్పాను పైన కింద సెల్ చేసి కూర్చోండి అని సో ఏంటో దాని గురించి తర్వాత మాట్లాడదాం ఫిన్ నిఫ్టీకి వెళ్దాం రండి ఫిన్ నిఫ్టీలోకి వచ్చి ఫిన్ నిఫ్టీ ఏమైంది సింపుల్ నేను ఏం అనలిసిస్ చేసుకున్నాం మార్కెట్ ఈ రేంజ్ లో ఉండిపోతే కీ లెవెల్ కీ లెవల్ ఇదే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఏమైంది మార్నింగ్ నుంచి ఫైట్ అయింది నేను దీనికి ఎందుకు వస్తే పుట్టు అనుకున్నా ఒకవేళ దీని పైకి వెళ్తే అనుకున్నా ఈ మధ్యలో ఉందా నో ట్రేడింగ్ జోన్ అని కూడా పెట్టుకున్నా సో ఫిన్ నిఫ్టీ ఒక మంచి ట్రేడ్ ఏం ప్లే అవ్వలేదు బట్ రేపు ఏమవ్వచ్చు ఫిన్ నిఫ్టీ సి రేపు ఫిన్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది సో ఇప్పుడు మార్కెట్లో ఏమైపోయింది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఒక రెసిస్టెన్స్ అయిపోయింది ఈ లెవెల్ ఓకే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దానిపైన ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దాని పైకి వెళ్తే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ కూడా బ్రేక్ అయితే దెన్ ట్వంటీ టూ థౌసండ్ అంటే ఈ లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ ఓకే ఈ మూడు రెసిస్టెన్స్ సపోర్ట్ ఇప్పుడు నాకు దగ్గరగా కనబడుతుంది సపోర్ట్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అది కానీ బ్రేక్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా వచ్చేస్తుంది లైక్ ఇప్పుడు నాకు కనబడుతుంది సపోర్ట్ ఒకే ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఈ సపోర్టు ఒక్క నిమిషం ఏ సపోర్ట్ అంటే ఇది ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ సపోర్టు ఒక్కవేళ రేపు బై మిస్టేక్ ఏమైనా ఈ సపోర్ట్ బ్రేక్ అయిందా అయ్యిందా ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా వస్తుంది అది కూడా బ్రేక్ అయిందా ఇంకా ఫ్లోలో పడిందా దెన్ మీరు మార్కెట్లో ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫోర్ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చులే ఎందుకంటే స్పేస్ ఉంది ఇక్కడ వచ్చేస్తుంది ఓకే సో ఇవి లెవెల్స్ నేను మళ్ళీ ఒకసారి యాజ్ పెట్టి చెప్తున్నాను చూసుకోండి ఓకేనా మార్కెట్ లో ప్రజెంట్ మార్కెట్ రైట్ నౌ ఇక్కడ ఉంది ఇక్కడ క్లోజ్ అయింది ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ఎ రెసిస్టెన్స్ నార్మల్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ట్వంటీ టూ థౌజండ్ ఇది స్ట్రాంగ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది ఓకే బట్ బేసిక్ ఇంకొక రెసిస్టెన్స్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇస్ ఎ బేసిక్ రెసిస్టెన్స్ ఓకే బట్ సపోర్ట్ ఎక్కడుంది ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ ఉంది ఇది ఒక సపోర్ట్ దెన్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది ఇది ఒక ఇది ఒక బేసిక్ సపోర్ట్ దెన్ ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ రేపు నా ప్లాన్ సింపుల్ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఓపెన్ అవ్వడం ట్వంటీ వన్ థౌసండ్ పైన కానీ ఓపెన్ అయిందా దెన్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఎవరున్నారో చూస్తారు ఏంటి ట్వంటీ వన్ థౌసండ్ పైన ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన ఓపెన్ అయితే మీరు ఏం చెయ్యాలి ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఎవరు ఉన్నారో చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్లో సపోర్ట్ ఉందా రెసిస్టెన్స్ ఉందా అంటే కాల్ సైడ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందా మీరు చూడండి ఎక్కడ ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ ఎప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన మార్కెట్ ఓపెన్ అవ్వాలి ఈ లెవెల్కి పైన అప్పుడు చూడండి ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఓపెన్ అవును గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఎవరు ఉన్నారో చూడండి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఎవరు ఉన్నారో చూడండి కాల్ ఉందా పుట్టుందా రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టే ఫిన్నిఫ్రీ ట్రేడ్ అవుతుంది దీని పైన ఓపెన్ అయింది అనుకో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది దీని కింద ఓపెన్ అయింది అనుకో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఇంకా మార్కెట్ పడ్డానికి చూస్తుంది ఓకే ఇది బేసిక్స్ ఇది బేసిక్ లాజిక్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దాకా వెళ్ళొచ్చు ఆర్ ట్వంటీ టూ థౌజండ్ దాకా వెళ్ళొచ్చు మార్కెట్ లో స్కోప్ ఉంది అదే విధంగా కింద సైడ్ ఓపెన్ అయితే దీని రెసిస్టెన్స్ తీసుకొని కిందకు వచ్చే స్కోప్ ఉంది సో ఇక్కడ మీరు ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్ ఇక్కడ ఒక కాల్ ప్లాన్ చేయొచ్చు ఇది ఫస్ట్ థింగ్ ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ ఏంటి ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ ఆ ఓపెన్ ఆర్డ్ పైన ఓపెన్ అయ్యి మార్కెట్ షార్ప్ గా స్టార్ట్ అయింది అనుకో ఎప్పుడు నేను ట్రేడ్ చేస్తాను ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రాస్ అయితేనే ఈ డౌన్ సైడ్ క్రాస్ అయితేనే నేను ట్రేడ్ చేస్తాను లేకపోతే ట్రేడ్ చేయను ఓకే అదే ఓపెన్ ఆవు ఓపెన్ అవర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ షార్ప్ గా పైకి వెళ్ళింది అంటే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అయితేనే అప్పుడే నేను ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను లేకపోతే లేదు ఓకే ఇది ఫిన్ నిఫ్టీ ట్రేడ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ఇక్కడ ఒక కాలు ఉంది ఒక రెసి ఒక కాలు ఉంది పుట్టు ఉంది ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు థర్టీ వన్ ల్యాక్స్ కాల్ ఉంది ట్వంటీ సిక్స్ లాక్స్ పుట్టు ఉంది అంటే ఇంచుమించు ఈక్వల్ గా ఉన్నారు సో ట్వంటీ ఆ ఫార్టీ నైన్ థౌసండ్ సో ఫార్టీ నైన్ థౌజండ్ ఇజే ఒక సైక సైకలాజికల్ గా ఒక ఫైట్ లెవెల్ ఏంటది ఫార్టీ నైన్ థౌసండ్ అయితే సైకలాజికల్గా ఒక ఫైటింగ్ అయ్యే లెవెల్ ఈ లెవెల్ ఫైట్ అవుతుంది ఈ లెవెల్లో పై పైకి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది మళ్ళీ సపోర్ట్ పైకి వెళ్ళింది కిందకి వచ్చింది పది సార్లు రెసిస్టెన్స్ తీసుకుంది సో ఈ లెవెల్ ఏమి ఫైట్ అయ్యింది ఇప్పుడు ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ద్వారా ఒక రెసిస్టెన్స్ ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ ఈ లెవెల్ ఏముంది ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది ఓకే ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ ద్వారా మంచి రెసిస్టెన్స్ ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సపోర్ట్ ఎక్కడుంది అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దా సపోర్ట్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్ దా సపోర్ట్ ఉంది ఓకే ఇప్పుడు నా నే నేను ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తాను ఇక్కడ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ జీరో ఫైవ్ దాటితే ఒక ఒక పుట్ సైడ్ ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ ఫార్టీ నైన్ థౌసండ్ టూ టూ ఫైవ్ క్రాస్ అయితే ఒక కాల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి నేను ఎలా చెప్తున్నానో ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఒక చిన్న స్కాల్ప్ అవుతుంది స్కాల్ప్ తో పాటు ఒక మూమెంటమ్ లో మార్కెట్ పడింది అంటే ఒక మంచి ట్రేడ్ కూడా అవుతుంది మళ్ళీ చెప్తున్నాం మూమెంటమ్ లో వెళ్ళింది అంటే ఒక మంచి ట్రేడ్ కూడా అవుతుంది మీరు బాగా ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ లో రేపు ఓకే సింపుల్ ట్వంటీ ఫార్టీ నైన్ థౌజండ్ ఓకే ఫార్టీ నైన్ దగ్గర ఎవరున్నారు కాల్ ఉంది పుట్టు ఉంది ఇద్దరు ఉన్నారు ఈక్వల్గా ఉన్నారు ఈ లెవెల్ ఫైట్ అవుతుంది నేను ఎప్పుడు ప్లాన్ చేస్తాను పైకి కాలు ఫార్టీ నైన్ థౌజండ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాను కాలు ఫార్టీ నైన్ థౌజండ్ డబల్ టూ ఫైవ్ అంటే ఈరోజు హై ఈరోజు హై ఏదైతుందో ఫార్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డబల్ టూ ఫైవ్ ఇది బ్రేక్ అయితే నేను ఒక స్కాల్ప్ చేయొచ్చు ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు టిల్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓకే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ మంచి మూమెంట్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అవుతుంది మీరు కనీసం ఆప్షన్స్ లో ట్వంటీ థర్టీ పాయింట్స్ పట్టుకున్నా ఇక్కడ మంచి ట్రేడ్ అయింది అదే విధంగా డౌన్ సైడ్ ఎప్పుడు ట్రేడ్ చేస్తానంటే ఫార్టీ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ ఈ లెవెల్ క్రాస్ అయితే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను ఎంతవరకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక్కడ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ రేంజ్ ఉంది సో ఇక్కడ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ ఇక్కడ త్రీ హండ్రెడ్ పాయింట్స్ మంచి ట్రేడ్ అవుతుంది ఈ రెండు ఓన్లీ రెండు ఆప్షన్లే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యో స్మాల్ గ్యాప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ మార్కెట్ ఈ రేంజ్ లో ఉంది అంటే ట్రేడ్ చేయను ఎందుకంటే ఫార్టీ నైన్ థౌసండ్ దగ్గర ఫార్టీ నైన్ థౌసండ్ దగ్గర కాల్ సైడ్ ఉన్నారు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఫైట్ చేసుకుంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే పైకి కిందకి పైకి కిందకి వాలెట్ అవుతుంది అవుద్ది వచ్చిందా పైకి వెళ్ళిందా మళ్ళీ వచ్చిందా మళ్ళీ పైకి వెళ్ళిందా మళ్ళీ కింద సైడ్ ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ తీసుకుంది సో ఇలా అవుతుంది సో మీరు అలాంటి దగ్గర అసలు ట్రేడ్ చేయకూడదు దూరొద్దు ఓకే సింపుల్ లాజిక్ ఇంకేం లేదు నెక్స్ట్ ఫిన్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం ఫిన్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ చెప్పట్లేదు ఎందుకంటే ఇంకా దానికి ప్రీమియం ఎక్కువ ఉంటుంది టైం వేస్ట్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చూస్తే ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు ఉన్నారు కాల్ సైడ్ ఉంది అంటే ఒక సెల్ ఆఫ్ మూమెంటం ఉంది అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ మీరు ఓవరాల్ గా పొజిషన్స్ చూస్తే లాస్ట్ సిక్స్టీ మినిట్స్ లో ఫిన్ నిఫ్టీ షార్ట్ బిల్డప్ షార్ట్ కవరింగ్ లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ లాంగ్ అండ్ వర్నింగ్ బట్ ఎవడు బిగ్ ప్లేయర్ లేడు మీకు అబ్జర్వ్ చేస్తే ఏవి బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు బిగ్ క్వాంటిటీ కాదు బిగ్ ప్లేయరే లేడు అసలు బిగ్ ప్లేయర్ మార్కెట్ లోకి వచ్చడం లేదు బట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మార్నింగ్ లాంగ్ బిల్డప్ జరిగింది కొద్ది బిగ్ ప్లేయర్ అంటే బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత మళ్ళీ బిగ్ మళ్ళీ లాంగ్ బిల్డప్ మళ్ళీ దాంతో షార్ట్ కవరింగ్ లాంగ్ షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ షార్ట్ కవరింగ్ సో నా వరకు ఏమైందంటే చూడండి రెండు లాంగ్ బిల్డప్లు రెండు షార్ట్ బిల్డప్లు అంటే పైన కింద సెల్ చేసి కూర్చున్నారు నా వరకు నా వ్యూ అదే అంటే నేను నాకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నా సో పైన కింద సెల్ చేసి కూర్చున్నారు సో ఇదనమాట నెక్స్ట్ చాలా మంది నాకు ఈ ఆల్గో ట్రేడింగ్ ఏంటి సార్ మేము చేయగలం ఆల్గో ట్రేడింగ్ మా వల్ల అవుతుందా అన్న చాలా మంది ఇవే ఇలాంటి డౌట్లు అడుగుతున్నారు సో ఆల్గో ట్రేడింగ్ పెద్ద విషయం కాదండి ఆల్గో ట్రేడింగ్ ఇదే జస్ట్ ఆల్గో ఆల్గో టెస్ట్ అని ఒక వెబ్సైట్ ఇది సో ఇప్పుడు నేను వెబ్సైట్లో లాగిన్ అయ్యాను జస్ట్ మీరు ఎవ్రీడే మార్నింగ్ వస్తారు ఇక్కడ బ్రోకర్ సెటప్ ఉంది చూసారు ఆ బ్రోకర్ సెటప్లోకి వెళ్ళి మీ మీ ఫ్లాట్ ట్రేడ్ అకౌంట్ మీ అకౌంట్ ఇక్కడ లాగిన్ అని వస్తుంది ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది లాగిన్ చేసుకుంటారు జస్ట్ లాగిన్ చేసుకొని రై లైవ్ ట్రై లోకి వచ్చి జస్ట్ ఇక్కడ యాక్టివ్ ఇప్పుడు చూ స్ట్రాటజీ ఈ యాక్టివ్ అని కొడతారు అంతే యాక్టివ్ కొడితే ఇంకా స్ట్రాటజీస్ రన్ అవుతాయి ఇలాగా సో ఆటోమేటిక్గా స్ట్రాటజీస్ రన్ అవుతాయి అంతే ఇదే పెద్ద కాంప్లికేటెడ్ కాదు మీకు అనుకోవచ్చు మాకు స్ట్రాటజీస్ రావు కదండి మీకు స్ట్రాటజీస్ రాకపోతే నేను క్రియేట్ చేస్తాను అందుకే కదా నేను మన ఏ టు జెడ్ కోర్సులో ఆల్గోస్ ఇచ్చాను సో ప్రజెంట్ మీరు ఎవరైనా ఏ టు జెడ్ కోర్సు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ లాస్ట్ ఆఫర్ అండి మేబీ రేపు ఎల్లుండితో అయిపోద్ది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్కి ఇలా వస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్కి వస్తుంది సో మీరు ఎక్కడ అడగొచ్చు అంటే సెవెన్ డబల్ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఆల్గో డీటెయిల్స్ మొత్తం ఏ టు జెడ్ కోర్స్ ఏంటి దాని సపోర్ట్ ఏంటి అన్నీ మీకు చెప్తాం ఓకే ఆల్గో ఏంటంటే లైఫ్ టైం సపోర్ట్ ఉండాలి ఆల్గోకి అందుకు సో ఓకే ఇంక ఈరోజు మార్నింగ్ ఏమైనా చూడండి మార్నింగ్ వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాను ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్గోస్ అనమాట సో ఇది ఒక ఆల్గో టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది మా టీమ్ ఆల్గోసే దాని తర్వాత ఇదిగో ఇది కూడా ఒక ఆల్గో చూడండి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ ప్రాఫిట్ ఇది ఒకటి దాని తర్వాత ఇగో ఇది ఒక ఫోర్ థౌజండ్ ప్రాఫిట్ ఇది ఒక ఫోర్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ ఇది ఒక ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆల్గో నడుపుతున్నారు సార్ అదేంటి సార్ అంటే అందరికీ ఆల్గో ఒకేలాగా రావాలి కదంటే మల్టిపుల్ ఆల్గోస్ ఇచ్చాను నేను సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆల్గో కొంతమంది నాలుగు నాలుగు లాట్లు అయితే కొంతమంది ఒకటి రెండు లాట్లు డబ్బులు తక్కువ ఉన్నాలు ఒకటి రెండు లాట్లు ఎక్కువ ఉన్నాలో ఎక్కువ లాట్లు ఇది అనమాట ఆల్గోస్ ఓకే సో ఎంక్యూ నార్మల్ గా టూ హండ్రెడ్ రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏం చెప్పానంటే మార్నింగ్ వచ్చాను సేమ్ సింపుల్ ఈ లాప్ట్ ఉంటే నో ట్రేడ్ కిందకి పైకి బ్రేక్అవుట్ అయితే కాల్ ఇక్కడ పైకి బ్రేక్అవుట్ అయితే పుట్టు మిడ్ క్యాప్ నిఫ్టీ క్లియర్ గా మొత్తం వ్యూ వాయిస్ మెసేజ్ లో క్లియర్ కట్ చెప్పా పైన కింద సెల్ చేసుకొచ్చండి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎటు వెళ్దు అని ఫిన్ నిఫ్టీ కూడా చెప్పాను దీని కిందకి వస్తే పుట్టు పైకి వెళ్తే కాల్ ఈ లాప్ట్ ఉందంటే నో ట్రేడింగ్ అని చెప్పాను అది లాప్టే ఉండిపోయింది అంతా ఇది నాలుగో ప్రాఫిట్లు కూడా పెట్టాను మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ఆపర్చునిటీ వీలైతే ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ గ్రూప్ వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో మీరు ట్రస్ట్ చేయండి నేను ఏం చెప్తున్నానంటే మీరు ట్రస్ట్ చేయకపోతే పనులు జరగవు మీరు ట్రస్ట్ ద ప్రాసెస్ నేను ఒకటే అంట సో ఈ ప్రజెంట్ ఆల్గో లాస్ట్ మంత్ ఆల్గో మీరు పర్ఫామ్ చేశారు కదా ఈ మంత్ ఆల్గో పర్ఫార్మ్ ఈ ఈ టూ డేస్ త్రీ డేస్ ఏమైందో ఆల్గో చూపిస్తా ఇది బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ ఈవినింగ్ స్ట్రాటజీ ఇంకా ట్యూస్డే రన్ చేయాలి ఇంకా ట్యూస్డే రాలేదు కాబట్టి రేపు రేపు రన్ చేయాలి ఇది ఫిన్ నిఫ్టీ ఆల్గో ఏమైంది ఇది లాస్ట్ మంత్ ఏప్రిల్ మంత్ మే మంత్ ఇగో మే మంత్ ఫస్ట్ డే ఫోర్ లాస్ ఇచ్చింది ఓకే తర్వాత ఏంటి ఫ్రైడే ఫ్రైడే పాటు ఎప్పుడు ఆల్గో బైయింగ్ చేయం నో ట్రేడ్ తర్వాత హాలిడే సాటర్డే సండే హాలిడే ఈరోజు రోజు పదిహేను వందల ఎనభై నాలుగు రెండు రూపాయలు ప్రాఫిట్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ సెల్లింగ్ ఆల్గో లాస్ట్ మంత్ ఇది లాస్ట్ మంత్ కంప్లీట్ అన్ని డేస్ ప్రాఫిట్ ఈ ఇప్పుడు ఈ మంత్ ఫస్ట్ డే సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ రూపీస్ లాస్ తర్వాత థౌజండ్ ఈరోజు నైన్ థర్టీ రూపీస్ ప్రాఫిట్ ఓకే తర్వాత ఇది సిక్స్ లాక్ కావాలి ఇది సూపర్ అసలు ఇది ఈ లాస్ట్ మంత్ ఎంత ఇచ్చింది చూడండి ప్రాఫిట్ యాభై వేలు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ క్యాపిటల్ పెడితే యాభై వేలు పది లక్షలు పెడితే మేము నెలకు లక్షల రూపాయలు వస్తుంది ఇక్కడ ఓకే సో అంటే మంచి క్యాపిటల్ ఉంటే మంచి రిటర్న్ వస్తుంది అంతే సింపుల్ సో ప్రజెంట్ లాస్ట్ మంత్ ఇది రిజల్ట్ ఈ మంత్ ఏమైంది స్టార్టింగ్ ఫస్ట్ డే హాఫ్ మాకు వెనస్డే ఆఫ్ తర్వాత ట్యూస్డే నుంచి రన్ చేసాం ట్యూస్డే ఇగో వెనస్డే సాటర్డే సండే ఆఫ్ ఇగో ఈరోజు మండే మండే అండ్ రేపు ట్యూస్డే ట్యూస్డే కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారు మీకు సో ఇది ఆ పైలా కాల్ అండ్ హోల్డింగ్స్ ప్రజెంట్ నేను ఇంకేం చేయట్లేదు వన్ డే హోల్డింగ్ స్కాల్పింగ్ మొన్న సెన్సెక్స్ చేశాను టూ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ప్రాఫిట్ అంతే స్వింగ్ ట్రేడింగ్ ప్రజెంట్ ఏం చేయలేదు డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ నేను చూడలేదు డెల్టా న్యూటల్ స్ట్రాటజీ ఆల్మోస్ట్ ఈ మంత్ ప్రాఫిట్లోకి అది వెళ్ళింది అనుకుంటున్నాను నేను చూడాలి సో అది ఇంకా నేను ఏం చూడలేదు డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ వదిలేశాను స్ట్రాటజీ అయితే రన్ అవుతుంది ఇంకా నేను చూడలేదు అది చూసి అప్డేట్ అయితే చేస్తాను మీకు నెక్స్ట్ డే ఓకే సో ఫోర్ ఎక్స్ రిలేటెడ్గా మేము ఇంకేం చెప్పట్లేదు ఇది ప్రజెంట్ మా ఆల్ మీరు కూడా ఇలా మంచి కన్సిస్టెన్సీ ఒక రిటర్న్ సంపాదించుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి ఓకేనా సో ఇంకా ఛానల్ ఫస్ట్ టైం వస్తే అప్పుడే కలిగి వీడియోస్ ఎంజాయ్ చేస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్